अंदर की विजयदशमी शुभाकांक्षलु ईरोजु लोकानिकी चाला सुभिक्षमैन रोजु जगन्माता आदि पराशक्ति महिषासुर मर्दिनी रूप में भूमि मीद अवतरिंची शत्रुवुलंदर्नी हतमार्ची शत्रुत्वं लेकुंडा पीडिंचबड़े जनुलकु रक्षण इच्चिन रोजु ईरोजु अलांटि रोजुन విజయదశమిగా చెప్తారు అంటే విజయాలు వరిస్తాయి ఆ రోజునే విజయదశమి అని అంటారు ప్రతి మనసులో విజయం ఆనందం సంతోషం అభివృద్ధి అనేది జరగాలంటే విజయదశమి పవిత్రమైన రోజుగా హిందువులు చెప్తుంటారు అలాంటి రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దుర్మార్గ దాష్టిక ముష్టి పరిపాలన దౌర్దన్యకాండనే శత్రువులు ఎవరైతే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో ఆ శత్రుత్వాన్ని అంతా నాశనం చేయడం కోసం పవన కళ్యాణ్ గారు ఈ యొక్క మహిషాసుర మర్దినుల ఇక్కడికి వచ్చి చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో ఈ రోజున సమన్వయ కమిటీ వేసి టీడీపీ జనసేన పొత్తులో ఎలా ఎలాననేది దిశానిర్దేశం నాయకులు చేయడానికి వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రణాళికలో ఖచ్చితంగా ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఇంటికి పంపించి ప్రజల మెచ్చే పాలన ఒక రామరాజ్యాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారు అది కూడా ముఖ్యంగా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే ఒక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూసినట్లయితే 19 కనీసం 15 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఇద్దరు కలిసి ఈ యొక్క అలయన్స్ విషయం మాట్లాడడం అనేది ఇంకా మా అందరికీ కూడా బలం ఇస్తది బలానిచ్చి ఇక్కడ మంచి మెజారిటీతో ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భయంకరమైన మెజారిటీతో గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ రోజున జరిగే ప్రణాళిక వల్ల ఈ రోజున జరిగే సమావేశం వల్ల సమన్వయ కమిటీల వల్ల రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించి దుర్మార్గులను ఇంటికి పంపించి ఒక రామరాజ్యాన్ని సృష్టించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పండి మీ భ్రమ వైనాట్ 175 అంటున్నారుగా వైనాస్ 25 అంటున్నాం మేము 25 కూడా తెచ్చుకోలేరు వాళ్ళు నేను చెప్తా ఈ రోజు వాళ్ళకి 25 కూడా రావు వాళ్ళు ఏదో భ్రమల్లో ఉన్నారు అధికారం యొక్క భయభ్రాంతులు గురిచేసి ప్రజల్ని బయటికి రానివ్వట్లేదు తప్ప ప్రజల్లో అయితే ఒక పెనుమార్పు వచ్చింది ఆ మార్పు ద్వారా ఇప్పుడు ప్రభుత్వం మారబోతుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మేము డంకా బజాయి అని చెప్పగలం సార్ టీడీపీ జన క్లాస్ వార్ అని ఆయన చెప్పుకోవడం తప్ప క్లాస్ వార్ ఎవరు ఈరోజు క్లాస్గా ఎవరు ఉన్నారు ప్యాలెస్లు ఎవరికి ఉన్నాయి సామాన్యుడి కోసం ఎవరు వచ్చారు కష్టాన్ని ఎంత తన శ్రమని రక్తాన్ని దారబోసి సామాన్యుడి కోసం ఎవరు కృషి చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలుసు క్లాస్గా ఎవరు ఉన్నారు బెంగళూరులో ప్యాలెస్లు ఏమున్నాయి హైదరాబాద్లో ఎవరికి ప్యాలెస్లు ఉన్నాయి ఎవరు లక్షల కోట్లు దోసేస్తున్నారు సొంత ధనాన్ని శ్రమని రక్తాన్ని దారబోసి ప్రజలకు ఎవరు పంచిపెడుతున్నారని చెప్పి ప్రజలకు తెలుసు క్లాస్ ఎవరు మాస్ ఎవరు అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు వచ్చే రాబోయే ఎలక్షన్లు అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.